జాడి మాధవరావు అండి. నేను శ్రీరంగపురం గ్రామం కక్కగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వాడిని. మాది ఏజెన్సీ ఏరియా, మొత్తము అడవి రాజ్యము. ఏజెన్సీలో నేను జన్మించినందుకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, పరిస్థితులు, ఇబ్బందులు నాకు చాలా ఆలోచనని కల్పించాయి. మా ఏరియాలో మేము చదువుకునేటప్పుడు, మేము జన్మించినప్పుడు కరెంటు కానీ, రోడ్లు కానీ, ఎటువంటి బడి విద్యా సౌకర్యాలు కానీ లేవు. చాలా ఇబ్బందులు పడి చదువుకోవాల్సి వచ్చింది. చదువుకోవడానికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి చదువుకోవడము, బుక్స్ కొనుక్కోవాలంటే బుక్స్ లేకపోవడము, భోజనం చేయాలనుకుంటే భోజనం లేకపోవడము, ఇటువంటి పరిస్థితులలో అనేక ఇబ్బందులు మేము గురి కావడం జరిగింది. అందుకని నాకు అనిపించింది, నేనేదో ఒకటి సాధించి కొంతమంది కన్నా నేను ఉపయోగపడాలనే ఆలోచన, ఒక ఐడియా వచ్చింది నాకు, చిన్నప్పుడే నాకు కలిగింది. అందుకనే నేను బాగా చదువుకోవాలి, ఫస్ట్ నేను డెవలప్ కావాలి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను చదువుకుంటేనే నేను ఇతరులకు సహాయం చేయగలను అనేది నేను అనుకున్నాను. అనుకొని నేను అన్వేషించాను, చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయని. అప్పుడు ఆ సమయంలో నేను 4th క్లాస్ వరకు నా విలేజ్ దగ్గరలో 10 కిలోమీటర్ దూరంలో మాకు ఒక అనంతారం అనే విలేజ్ ఉంది, అనంతారం అనే విలేజ్లో నేను 4th క్లాస్ వరకు చదువుకున్నాను. 4th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను అన్వేషించాను, ఇంకా ఏమన్నా హాస్టల్స్ ఉంటే బాగుంటుంది, ఫుడ్డు, షెల్టర్, ఎడ్యుకేషను ఉంటే ఒకే ప్లేస్లో ఉంటే బాగుంటుందని ఆలోచించి నేను అన్వేషణ చేసి నేను తెలుసుకొని మా టీచర్స్ ద్వారా తెలుసుకొని నేను రెసిడెన్షియల్ స్కూల్కి అప్లై చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను 5th క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేశాను. ఖమ్మం డిస్ట్రిక్ట్లో కల్లూరులో రెసిడెన్షియల్ స్కూల్ ఉందని తెలుసుకున్నాను మా టీచర్స్ ద్వారా. అక్కడ నేను అప్లై చేసిన వెంటనే నాకు సీట్ వచ్చింది. సీట్ రావటమే నేను మా పేరెంట్స్కి చెప్పి నేను హాస్టల్లో చదువుకుంటాను, నేను వెళ్ళి మంచి అభివృద్ధిలోకి వస్తాను అని వాళ్ళ దీవెనతో, వాళ్ళ ఇష్టపూర్వకంగా నేను 5th క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కల్లూరులో జాయిన్ కావడం జరిగింది. అక్కడ నేను 10th వరకు చదువుకున్నాను. మ్యాథమెటిక్స్లో ముందుండేవాడిని, గేమ్స్లో చదరంగం అంటే బాగా ఇష్టము, చెస్ ఆడేవాడిని. సో నేను ఆడుతూ పాడుతూ చదువుకుంటూ నేను నా యొక్క ఏజెన్సీ ఏరియాని మర్చిపోకుండా మళ్ళీ నేను బాగా చదువుకున్నాక నేను ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తుండేవాడిని. 1st క్లాస్లో పాస్ అయినందుకు, 10th క్లాస్ కంప్లీట్ అయినందుకు మళ్ళీ రెసిడెన్షియల్లో కాలేజీలో సీట్స్ మాకు ఇవ్వటం జరిగింది. సోషల్ వెల్ఫేర్ దాంట్లో ఈస్ట్ గోదావరిలో అరపర్తి లక్ష్మీ నరసాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. 1994-95లో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని నేను హైదరాబాద్ చేరుకున్నాను. బీఎస్సీలో సాయి డిగ్రీ కాలేజీ దిశనార్లో జాయిన్ అయ్యాను, శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో. తర్వాత నేను ఇక్కడ ఒక ఎన్జిఓలో నేను ఒక సేవ చేయాలనే సంకల్పము నాలో చిన్నప్పుడే దృఢ సంకల్పం ఉంది కాబట్టి సేవ చేయాలంటే ఒక ఎన్జిఓలో పనిచేయాలి, ఎన్జిఓలో ట్రైనింగ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక విద్యానగర్లో రామ్నగర్ గుండులో నేను ఒక భోజన్ ఇతాయి డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ హోమ్ అని ఎన్జిఓలో నేను వర్క్ చేశాను. అక్కడ ట్యూషన్ మాస్టర్గా జాయిన్ అయ్యాను. ట్యూషన్ మాస్టర్గా ఉంటూ వాళ్ళకి టీచింగ్ మ్యాథమెటిక్స్ టీచింగ్ చేస్తూ వాళ్ళకి చిన్న చిన్న సహాయం చేస్తూ నేను కాలేజీకి వెళ్తూ నేను కాలేజీకి బీఎస్సీ కంప్లీట్ చేశాను. ఆ ఎన్జిఓ ఆర్ఫనేజంలోనే ఉంటూ బీఎస్సీ ఎంఎస్సీ కంప్లీట్ చేసుకుంటూ నేను ఆ పిల్లలకి దగ్గరలో ఉంటూ నాకు ట్రైనింగ్ తీసుకున్నాను. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నాకు మెడిటేషను, సోషల్ వర్క్ ఎలా చేయాలి, సమస్య ఎలా చేయాలి అనేది నాకు టీబీఎంఏజ్ అని అక్కడ త్రైలోక బౌద్ధ మహాసంఘ సాహిగన్ అని ఒక బుద్ధిస్ట్ సెంటర్ ఉంది బుద్ధనగర్లో. అక్కడ ఒక బుద్ధ టెంపుల్ ఉంది బుద్ధనగర్లో. ఆ బుద్ధ టెంపుల్లో నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 6 ఇయర్స్ నేను ట్రైనింగ్లోనే ఉన్నాను, ఒక స్టూడెంట్గానే ఉన్నాను. ఒక బీఎస్ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటూ సోషల్ సర్వీస్ మీద ట్రైనింగ్ ఉన్నాను. 6 ఇయర్స్ తర్వాత అనుకోకుండా ఆ యొక్క ఆర్ఫనేజ్ హోమ్, భోజనిత డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ హోమ్ ఫండ్స్ ఆగిపోయినాయి. వాళ్ళు ఫండ్స్ లేకపోవడం వల్ల ఆర్ఫనేజ్ హోము చాలా ఇబ్బందులు పడిపోయింది. అక్కడ ఫండ్స్ లేనందున ఆర్ఫనేజ్ హోము బంద్ అయిపోయింది, మూసేశారు. ఆర్ఫనేజ్ హోము బంద్ అయిపోయింది, ఫండ్స్ లేవు, పిల్లలు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది నాకు ఒక అన్వే అంటే చాలా బాధకరం అనిపించింది. అనుకోకుండా హోమ్ బంద్ అయిపోయింది, పిల్లలు రోడ్ల మీద పడాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమందిని నేను వేరు వేరు ఆర్ఫనేజ్లో
వేరు వేరు ఎన్జిఓలో జాయిన్ చేశాను. సెవెంత్ లోపు ఉన్నటువంటి చిన్న పిల్లలకి ఇంకా వేరే ఆర్ఫనేజ్ హోమ్ లేకపోవడం వల్ల నేనే ఆలోచన వచ్చింది, ఐడియా వచ్చింది, నేను ఎందుకు ఆర్ఫనేజ్ హోమ్ నడిపేయకూడదు అంటే స్టార్ట్ చేయకూడదు అనే ఆలోచన. వీళ్ళని పెంచాలంటే నేను కూడా ఒక ఎన్జిఓ నడిపి స్టార్ట్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది 2000లో. తర్వాత 2000లో నేను ఒక సింగిల్ అంటే నేను రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి నా దగ్గర అప్పుడు ఫండ్స్ లేవు, ఓన్లీ సేవ చేయటం మాత్రమే నేను చేస్తూ వచ్చాను. అప్పుడే స్టూడెంట్ నేను, బీఎస్ఎంఎస్ కంప్లీట్ అయింది, కానీ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సేవ చేయాలనే కోరిక ఉంది, దృఢ సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాళ్ళతో, మా కుటుంబ సభ్యులతో, మా బ్రదర్స్తో, మా ఫ్యామిలీ మెంబర్స్తో, మా తల్లిదండ్రులతో డిస్కషన్ చేసి నేను సేవ చేస్తానని నేను వాళ్ళతో డిస్కషన్ చేశాను, మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేశాను. కొంతమంది ఇంకా నువ్వు ఎంఎస్ అయిపోయింది జాబ్ చేసుకొని నువ్వు సెటిల్ అయితే బాగుంటుందని ఐడియా ఇచ్చారు, కొంతమంది సేవ చేస్తే బాగుంటుందని కొంతమంది ఐడియా ఇచ్చారు. మా ఫ్యామిలీ, మా తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా సేవ చేయమని ప్రోత్సహించడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల నేను స్టార్ట్ చేశాను. మా అమ్మ నాన్నని దగ్గర పెట్టుకొని వాళ్ళు కూడా నాతో పాటు సేవ చేయడానికి కూడా మనస్ఫూర్తిగా నాతో ఉండటము, నా పిల్లల ఎన్జిఓలోనే సేవ చేయడానికి నాతో ఉన్నారు వాళ్ళు కూడా. నేను కూడా పిల్లలతోనే స్టార్ట్ చేశాను. అయితే స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫండ్స్ లేవు కాబట్టి నేను కోచింగ్ సెంటర్ నడిపించాను. ఒక నేను మ్యాథమెటిక్స్ టీచర్ని కాబట్టి నాతో పాటు ఫ్రెండ్స్ని పెట్టుకొని కోచింగ్ సెంటర్ నడిపించి, ఆ కోచింగ్ సెంటర్లో బయట నుండి వచ్చినటువంటి పిల్లల ద్వారా వాళ్ళు ఎంత ఇస్తే అంత, వాళ్ళు 100 రూపీస్, 50 రూపీస్, 200, 500 లోపు ఇచ్చేవాళ్ళు 50 రూపీస్ నుండి. సో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని ఆ అమౌంట్ ద్వారా ఈ ఆర్ఫనేజ్ పిల్లలకి నేను భోజనం పెట్టడానికి నేను అలా రన్ చేశాను. తర్వాత అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసి ఇంకా నేను కూడా డోర్ టు డోర్ ఫండ్స్ అడగడానికి నేను నిర్ణయించుకున్నాను. ఫస్ట్ ఒక 5 ఇయర్స్ వరకు నేను ఎవరైనా డబ్బులు తీసుకోకూడదు, ఓన్లీ నేను ఓన్లీ ఐటమ్సే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆర్ఫన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్ఫన్ పేరెంట్స్ లేని వాళ్ళని నేను తీసుకున్నాను. తీసుకొని ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి నేను ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేశాను. ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ తీసుకున్నాను, తర్వాత 3, తర్వాత 5, అట్లా 2, 3, 5 అయ్యారు, 5 ఇంకొక 5 అట్లా 10 అయ్యారు. ఆ 10 ఇంకా పిల్లలు పెరుగుతూ వచ్చారు. ఆ పెరుగుతూ ఉన్నటువంటి పిల్లల్ని పెంచడం కోసం నేను రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి స్కూల్లో జాయిన్ చేసేవాడిని స్కూల్లో ఫీజులు కట్టాలి, తర్వాత వాళ్ళకి కావాల్సిన చదువుకు సంబంధించిన మెటీరియల్ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్లు, తర్వాత స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు ఇవన్నీ నేను అరేంజ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి అన్నిటికీ నేను నా యొక్క టీచింగ్ ద్వారా, ట్యూషన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా, తర్వాత నేను మా ఫ్రెండ్స్ ద్వారా, కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా హెల్ప్ తీసుకుంటూ నేను రన్ చేస్తూ వచ్చాను. ఇంకా పిల్లలు పెరుగుతూ వచ్చారు. పిల్లలు పెరుగుతూ వచ్చినప్పుడు ఇంకా నేను సీరియస్గా డొనేషన్స్ చేయాలి, చందాలు అడిగి నేను నడిపించాలని నేను డిసైడ్ అయిపోయి అఫీషియల్గా లీగల్గా నేను రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్ తర్వాత ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. ఆదరణ అనే ఫౌండేషన్, ఆదరణ అనే పేరు పెట్టాను. ఒక ఆదరణ అని నేను పేరు పెట్టేటప్పుడు పెద్దవాళ్ళతోనే నేను కొంతమందితో డిస్కషన్ చేశాను. ఆదరణ పేరు బాగుంటుందనే ఉద్దేశంతో నేను మనస్ఫూర్తిగా ఆదరణ, ది హోమ్ ఫర్ ఆర్ఫన్ నీడీ స్టూడెంట్స్ అని దీని టైటిల్. ఆర్ఫన్స్ ఉన్నారు, నీడీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, పూర్ స్టూడెంట్స్ కూడా, అవసరమైన వాళ్ళు కూడా నేను తీసుకుంటున్నాను. బియ్యం కానీ, పప్పులు కానీ, కూరగాయలు కానీ, ఎనీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళము. ఎవరు ఎంత ఇస్తా అంట, పిరికడ బియ్యము, పిరికడ పప్పులు, పిరికడ ఏదైనా 1 రూపాయి కోసము, 10 రూపాయల కోసము, 20 రూపాయల కోసం, 50 రూపాయల కోసం కూడా డొనేషన్స్ డోర్ టు డోర్ కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఇస్తే అంత, వాళ్ళు ఏది ఇస్తే అది, పాత బట్టలు కానీ, పాత సామాన్లు కానీ, ఇండ్లల్లో మనము ఈనాడు పేపరు, హిందూ పేపరు, ఆంధ్రజ్యోతి ఇట్లా న్యూస్ పేపర్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళం. అంటే మంత్లీ మంత్లీ మీ దగ్గర న్యూస్ పేపర్స్ పెట్టుకోండి, మేము వచ్చి ఎవ్రీ మంత్ వచ్చి కలెక్ట్ చేసుకొని ఈ పేపర్లు తీసుకొని కలెక్ట్ చేసి మేము అమ్మి వాళ్ళకి పిల్లలకి పెడతామని, ఇంట్లో ఉన్న వేస్ట్ సామాన్లు కూడా మేము తీసుకొని అవి మేము సేల్ చేసి ఆ వచ్చిన అమౌంట్తో కూడా పిల్లలకి కూరగాయలకి, బియ్యానికి, వాళ్ళకి కావాల్సిన ఫుడ్కి అరేంజ్ చేసేవాళ్ళము. సో అలాగా చిన్న చిన్నగా మేము డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ వస్తున్న సమయంలో రియల్గా సర్వీస్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో కొంతమందికి తెలుసుకొని మేము కూడా పబ్లిసిటీ అందరి దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల మాకు దాతలు ముందుకొచ్చి ఇంకా మాకు ఇక్కడ 650 గజాల్లో మాకు, మేము బోర్డ్ మెంబర్స్ అందరం కలిసి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసాం 2010లో ల్యాండ్ మాకు వచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టడానికి మేము ఫండ్స్ కలెక్షన్ చేసి ఆదరణ బిల్డింగ్ ఫండ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి
ఆదరణ బిల్డింగ్ ఫండ్లో ఫండ్ కలెక్షన్ చేసి మేము ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క దాతను చూసి ఒక్కొక్క కంపెనీని చూసి ఇక్కడ ఒక్కొక్క రూము ఒక దాత ద్వారా కట్టించడం జరిగింది. తర్వాత హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలిచి ఓపెనింగ్ చేశాము. 100 మెంబర్స్ అయ్యారు అప్పుడు పిల్లలు. ఆ 100 మెంబర్స్కి మేము ఇక్కడ పెట్టుకొని ఈ 100 మంది పిల్లలకి బయట స్కూల్లో జాయిన్ చేశాము. అప్పుడు స్కూల్ లేదు మా దగ్గర. గత 15 సంవత్సరాలు మేము బయట స్కూళ్ళలోనే చదివించాం, వేరు వేరు స్కూళ్ళల్లో పెట్టి. సో స్టార్టింగ్ ఒకరిద్దరు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఫీజు లేకుండా. తర్వాత పిల్లలు పెరుగుతూ వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్ వాళ్ళు కూడా మమ్మల్ని ఫీజులు అడగటం జరిగింది. 100 మంది పిల్లలకి మేము ఫీజులు కట్టడం అనేది చాలా ఇబ్బంది పడ్డాము. అంటే మంది ఆదరణ పేరు మీదనే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసాము, బిల్డింగ్ కట్టాము, కాబట్టి ఇక్కడే మేము స్కూల్ చేస్తే బాగుంటుంది, స్కూల్ పెడితే బాగుంటుంది అనే ఐడియాతో మళ్ళీ మేము ఆలోచించి మేము స్కూల్ పర్మిషన్ తీసుకోవటం జరిగింది. ఫస్ట్ 2016లో 7th వరకు నర్సరీ టు 7th వరకు స్కూల్ పర్మిషన్ తీసుకున్నాము. 2010 ఇయర్స్ పర్మిషన్ ఇచ్చారు ఒకేసారి మాకు 7th వరకు. 2016లో పర్మిషన్ వచ్చింది, అప్పుడు మేము స్కూల్ స్టార్ట్ చేశాము. స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 100 మందితో పాటు పేద పిల్లలు, పూర్ ఫ్యామిలీస్ పిల్లలు అందరూ, బయట పిల్లలు కూడా మా దగ్గరకు వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో చాలామంది సహాయం చేయటం వల్ల ఈ యొక్క అమితాభ ఆదరణ విద్యాలయం రన్ అవుతుంది. ఫౌండేషన్ గత 10 సంవత్సరాల నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎవ్రీ ఇయర్ మాకు 1 లాక్ పిల్లల కోసం డొనేషన్ చేశారు. ఈ మధ్యలో హై స్కూల్ పర్మిషన్ కోసం 8th, 9th, 10th పర్మిషన్ రావాలంటే ఫైర్ కంపల్సరీ అవసరం ఉండే, కాబట్టి 8th, 9th, 10th పర్మిషన్ కోసం ఫైర్ సిస్టమ్ కోసం మేము ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి లెటర్ పెట్టుకున్నాము, వారి యొక్క ఛారిటబుల్ ట్రస్ట్కి. ఆయన దాన్ని స్పందించి మాకు ఈ మధ్యలో 6 మంత్స్ బ్యాక్ మాకు ఒక 2 లాక్స్ రూపీస్ ఇచ్చారు. ఆ 2 లాక్స్ రూపీస్ పెట్టి మేము ఇక్కడ ఆదరణ ఫౌండేషన్లో ఫైర్ సిస్టమ్ పెట్టాము. ఈ కరోనా మహమ్మారి వల్ల ఆయనకి ఇబ్బంది చేయటము, ఆయన లేకపోవడము మేము ఎంతో చింతిస్తున్నాము. అదేవిధంగా హీరో శ్రీహరి గారు కూడా ఆదరణ ఫౌండేషన్కి గత 15 సంవత్సరాలు ఆదరణకి ఎవరి ఇయర్ 50,000 మాకు స్పాన్సర్ చేశారు. ఇద్దరు పిల్లలకి స్పాన్సర్ చేసి చదివించారు. వాళ్ళకి కంప్లీట్ కేర్ ఇద్దరు పిల్లలకి, వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, ఫుడ్ సెల్టర్ పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేశారు. ఆ 15 సంవత్సరాలు ఆ పిల్లలకి ఆయన ఇచ్చినటువంటి అమౌంట్ అంతా ఆ ఇద్దరి మీద మేము ఖర్చు పెట్టాము. ఆ ఇద్దరు పిల్లలు ఈరోజు ఆర్మీలో జాబ్స్ వచ్చాయి. వాళ్ళకి మంత్లీ 1 లాక్ శాలరీ వస్తుంది. వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక ఇద్దరికి స్పాన్సర్ చేస్తున్నారు, ఇస్తారు. అదేవిధంగా కొన్ని కంపెనీస్ ముందుకొచ్చి ఆదరణ ఫౌండేషన్లో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ కట్టించటము, విప్రో కంపెనీ, ఇన్ఫోసిస్, క్యాపిటల్ ఐక్యూ, ఇన్వెస్కో కంపెనీ, ఇట్లా రోటరీ క్లబ్ వాళ్ళు, లైన్స్ క్లబ్ వాళ్ళు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ కట్టించారు. ఈ ఆదరణ ఫౌండేషన్ అనేది సహాయం అనేది దాతలే లేకుంటే మేము ఈ యొక్క స్కూల్ని కానీ ఈ హోమ్ని కానీ మేము రన్ చేయలేకపోతున్నాము. మా దాతలు దాతలకి మీ మేనేజ్మెంట్ మేమందరము, మా పిల్లలందరము మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆదరణ పిల్లల ద్వారా, మా మేనేజ్మెంట్ ద్వారా మేము మా అందరికీ మేము సహాయం చేసిన, ఇప్పటివరకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్క దాతకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ యొక్క సహాయం ద్వారా మేము ఈ హోమ్ని మేము రన్ చేస్తున్నాము.